అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు అన్నట్టు యాక్సెసిబుల్గా పెట్టుకున్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా అవును వాళ్ళు అడిగితే టక్మని తీసిచ్చే విధంగా ఉండాలి. అవును తీసిచ్చే విధంగా ఉండాలి. అలా ఆర్గనైజ్ చేసుకుని వెళ్ళడానికి మీ కన్సల్టెన్సీ కూడా ఆబ్వియస్లీ మీరు హ్యాండ్ హోల్డ్ చేస్తారు కాబట్టి డెఫినెట్గా గైడెన్స్ చాలా సాలిడ్ గైడెన్స్ ఇచ్చి పంపిస్తారు. దట్స్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ అండి. చాలామంది ఇగ్నోర్ చేస్తారు లేదా ఈజీ అని అనుకుంటారు, కానీ చాలా ఇంపార్టెంట్ స్టెప్ అది. వెరీ ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ యష్ అబౌట్ ఇమిగ్రేషన్, యుఎస్ ఇమిగ్రేషన్ అండ్ హౌ టు ఫేస్ ద యూనో ప్రాసెస్ దేర్. యా అండ్ ఒక ఇంకొక మీరు ఇంతకుముందు అడిగిన పాయింట్కి కొంత ఒక స్టూడెంట్ ఏంటంటే ఓరియంటేషన్ ఉంది, లెట్స్ సే సమ్ 10th రోజు ఓరియంటేషన్ ఉంది, దిస్ గై ఈస్ ట్రావెలింగ్ ఆన్ 12th. సో ఓరియంటేషన్ అయిపోయిన తర్వాత మీరు ట్రావెల్ చేస్తున్నారు కదా అని అడిగినప్పుడు ఏంటంటే ఈ షుడ్ ఆన్సర్ దట్ యునో అంటే నెక్స్ట్ ఓరియంటేషన్ ఇంకొక ఓరియంటేషన్ ఉంది లేదా యూనివర్సిటీ దగ్గర నుండి పర్మిషన్ తీసుకుని అన్నట్టు ఉండాలి. అది ట్రావెల్ డేట్కి అంటే మీన్ ఓరియంటేషన్కి అటెండ్ అవ్వకపోతే అది ఒక రీజన్ ఉండాలి మనకు, యూనివర్సిటీ నుంచి ఒక ఈమెయిల్ ఉండాలి. అది సో తనకు కూడా చాలా ప్రాబ్లం అయింది, అతనికి రిపోర్ట్ చేయలేదు తన్ని, కానీ చాలా టైం ఒక 4-5 hours తన్ని ఇంట్రాగేట్ చేశారు. ఎగ్జాక్ట్లీ. సో అంటే నువ్వు నిజంగా చదువుకోవడానికి వస్తే ఓరియంటేషన్ ఎట్లా మిస్ అయ్యావు? ఎగ్జాక్ట్లీ. అండ్ కొంతమంది ఏంటంటే ఎక్కడో ఎయిర్పోర్ట్ ఉంటే ఎక్కడో దిగారనుకోండి, ఇక్కడ ఎందుకు దిగావు, అక్కడికి వెళ్ళొచ్చు కదా అన్నప్పుడు ఏంటంటే ఇక్కడ దిగిన తర్వాత నెక్స్ట్ ఫ్లైట్ నాకు అంటే నాకు డైరెక్ట్ ఫ్లైట్ దొరకలేదు, సో కనెక్టింగ్ ఫ్లైట్ నాకు ఉంది అని ప్రూఫ్ చూపెట్టడం కానీ, లేదా ఇక్కడ దిగినప్పుడు ఏంటంటే ఇక్కడ నాకు ఫ్రెండ్ ఉన్నారు ఒక 2-3 days ఉండి ఇక్కడ వెళ్తానని చెప్పడం కానీ, అండ్ ఓరియంటేషన్కి ఇంత టైం ఉంది కాబట్టి లెట్స్ సే టెక్సాస్ వెళ్తున్నారు అనుకోండి, న్యూయార్క్లో దిగారు, వై న్యూయార్క్ అంటే నాకు న్యూయార్క్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ కాబట్టి ఒక 1 week చూసి అక్కడికి వెళ్దామని చెప్పడం కావచ్చు, లేదా క్రిస్మస్ టైంలో వెళ్తే ఇక్కడ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకొని అక్కడికి వెళ్తామని, ఇటువంటి పాయింట్స్ అన్నీ కూడా ఆన్సర్ చేసే పరిస్థితిలో ఉండాలన్నట్టు. రైట్. అండ్ ఏమైనా ఎక్స్టెన్షన్ అంటే టైం సరిపోలేదు, వీసా లేట్గా వచ్చింది, యూనివర్సిటీకి అటెండ్ అవ్వడానికి కొంచెం డిలే అయింది, అటువంటి అన్నిటికీ కూడా మనం యూనివర్సిటీ దగ్గర నుండి అఫీషియల్ కన్ఫర్మేషన్ కానీ ఈమెయిల్ కానీ ఉండి ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకెళ్ళాలి. జస్టిఫికేషన్ కనిపించాలి. ఎగ్జాక్ట్లీ. రైట్. వావ్. అండ్ ఈ 30 days పాయింట్ కూడా అంటే లైక్ 30 days ప్రయర్ యువర్ కాలేజ్ స్టార్ట్ డేట్ కన్నా ముందు వెళ్ళొద్దు, ఎవరైనా ఒక 1-2 days ముందు వెళ్ళినా కానీ వాళ్ళని ఆపే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. అది అంటే 30 days కాదు 35 days ముందు వెళ్ళినా కూడా ఆపేస్తారు. ఎగ్జాక్ట్లీ. ఆపే ఛాన్సెస్ 4-5 days కదా అనుకోవడానికి లేదు. సో మా పిన్ గారి ఇంటికి వెళ్ళి అక్కడ 4 రోజులు ఉండి అక్కడ నుంచి అక్కడికి వెళ్దాం అనుకుంటున్నామండి అని అంటారు. అట్లా వెళ్తే 30 days ముందు వెళ్ళండి అంటారు. అంతే. ఏదేమైనా వాళ్ళ సిస్టమ్ చాలా క్లియర్ అండ్ బ్లాక్ అండ్ వైట్ అండ్ ట్రాన్స్పరెంట్. అవును. సో మనం కూడా ఆ సిస్టంలో ఇవిడి ఆలోచిస్తేనే మనకి ఇబ్బందులు లేకుండా మనం కాపాడుకోవచ్చు మనం. అండ్ ఆ ప్రొటెక్షన్కి మీరు కావాల్సిన గైడెన్స్ అంతా కూడా ఎవ్రీ స్టేజ్ ఇస్తూ వచ్చారు కాబట్టి ఆబ్వియస్లీ యష్ దిస్ ఈస్ యాక్చువల్లీ మేకింగ్ ఇట్ అ లాట్ మోర్ కాన్ఫిడెంట్ ఫర్ స్టూడెంట్స్ టు అటెండ్. యా. అండ్ ఇప్పుడు వీసాకి వెళ్ళినప్పుడు కూడా ఏంటంటే కొన్ని డాక్యుమెంటేషన్ ఇస్తూ ఉంటారు అంటే 221G అని 214B. 214B అంటే వీసా రిజెక్ట్ అయిన వాళ్ళందరికీ కారణం ఇస్తారండి. అండ్ ఆ కారణం ఏంటో నాకు కూడా అర్థం కాలేదు ఇప్పటివరకు, ఇన్ని సంవత్సరాలు ఉన్నాను. 214B అంటే పొటెన్షియల్ ఇమిగ్రెంట్ కింద ఇస్తారు, దాంట్లో చాలా క్లాజులు ఉంటాయి. అంటే మీరు అక్కడికి వెళ్ళిపోయి స్థిరపడిపోతారనే ఒక ఫీలింగ్ వాళ్ళకి కలుగుతుంది, దాంతోనే ఇస్తారు. రీజన్ కానీ ఆ రీజన్ ఏంటనేది మెన్షన్ చేయరు అక్కడ. 214B లో ఒక 100 clauses ఉంటాయి, ఆ 100 clauses లో ఏదో ఒక క్లాజ్లో రిజెక్ట్ చేసినట్టు ఉంటుంది, కానీ ఆ స్పెసిఫిక్ రీజన్ ఇవ్వరు మీకు. వేరే కంట్రీస్కి ఎట్లా ఉంటుంది అంటే లెట్స్ సే మీరు మీ వీసా ఎందుకు రిజెక్ట్ చేస్తున్నాం అంటే మీకు ఎనఫ్ ఫండ్స్ లేవు, మీకు ఇది లేదు, ఇది కరెక్ట్గా లేదు కాబట్టి రిజెక్ట్ చేస్తున్నాం అంటే ఆ క్లారిటీ మనకు ఉండదు అండి. అది అన్లెస్ ఐ టాక్ విత్ ద స్టూడెంట్ ఏమైంది, ఏ కారణం వల్ల అవ్వచ్చు అని ఒక కొంచెం వరకు గేజ్ చేయగలుగుతా, కానీ కరెక్ట్ దీనివల్ల రిజెక్ట్ చేసినా ఉండదు ఇంకా. సో ఏదైనా బెటర్ బీ ప్రిపేర్డ్ సేఫ్ దెన్ సారీ. యా. అది 221G అన్నప్పుడు ఏంటంటే ఎక్స్ట్రా డాక్యుమెంటేషన్ కావాలంటే మీ వీసా ఇవ్వగలుగుతాం, కానీ వీ వాంట్ మోర్ ప్రూఫ్, మోర్ డాక్యుమెంటేషన్ కావాలి. అట్లాంటప్పుడు ఆ విషయంలో కూడా అసిస్ట్ చేస్తాం అన్నట్టు మనం. కొన్ని డాక్యుమెంటేషన్ ఎట్లా అంటే వాళ్ళు మన దగ్గర ఉండదు, సో అట్లాంటప్పుడు ఇప్పుడు లెట్స్ సే ఒక రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇప్పుడు ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ అటువంటి వాళ్ళు ఉంటారు. మన వరల్డ్ ట్రేడ్ సెంటర్ అటాక్ జరిగిన తర్వాత ఇటువంటి కొత్త రూల్స్ తీసుకొచ్చారండి వాళ్ళకి. ఇటువంటి ఏరియాస్లో వాళ్ళు చాలా జాగ్రత్తగా మానిటర్ చేస్తున్నారు అన్నట్టు కొన్ని కొన్ని కోర్సెస్కి. అట్లాంటప్పుడు ఏంటంటే న్యూక్లియర్ కెమిస్ట్రీ అట్లాంటివి, ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ అట్లాంటి వాళ్ళకి వీసా వచ్చిన తర్వాత 221G ఇచ్చేంటే మీ రికమెండేషన్స్ కరెక్ట్ ఇవ్వండి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటంటే వాళ్ళు కొంచెం డాక్యుమెంటేషన్ అడుగుతున్నారు. అటువంటి వాళ్ళకి మనం యూఎస్లో ఉన్న అటార్నీతో మాట్లాడి వాళ్ళతో మనం ఆ డాక్యుమెంటేషన్కి కావాల్సిన డ్రాఫ్ట్ అంతా చేపించి అట్లా చేస్తున్నాం. అండ్ లాస్ట్ సెమిస్టర్లో ఒక 7-8 members ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ అలా చేస్తే 5 members సేమ్ థింగ్ వచ్చిందండి, అండ్ 5 members వీసా అప్రూవల్ వచ్చింది ఆఫ్టర్ సబ్మిటింగ్ ద 221G. అమేజింగ్. సో మీరు థరో, యాక్చువల్లీ థరో ఇన్ ద సిస్టమ్ అండ్ ఇన్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ హ్యాపెన్స్. ప్రతి చేసేది ప్రతిది కూడా అంటే ఏదో ఊరికే నా నాలెడ్జ్ ప్రకారమే కాకుండా నాకు తెలుసు, తెలిసిన తర్వాత కూడా మనం యూఎస్లో ఉన్న అటార్నీస్తో, ఇమిగ్రేషన్ అటార్నీస్తో వాళ్ళ సజెషన్ తీసుకొని
ఎట్లా చేస్తే బెటర్ అనేది. ఎందుకంటే అటార్నీస్కి చాలా తెలుసు ప్రతిదానికి మనం ఒక ఈ ఇష్యూకి దీనికి బెస్ట్ సొల్యూషన్ ఏంటనేది చాలామందికి తెలుసు, వాళ్ళకి చాలా తెలుసు అన్నట్టు. రైట్. సో మనకు తెలిసిన దానికన్నా వాళ్ళ దగ్గర వాళ్ళతో మాట్లాడితే మనకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. లెట్సే ఇప్పుడు నాకు ఈ 5 ఎయిర్క్రాఫ్ట్స్ వాళ్ళకి వచ్చింది అని చెప్పాను కదా. సో నేను ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఒక 4 ఒక 4-5 మెంబర్స్కి 3 అటార్నీస్తో చేయించాను నేను. అది చేయడం వల్ల ఏంటంటే వీళ్ళ అప్రోచ్ ఎలా ఉంది తెలిసి ఇప్పుడు నాకు ఇంకో కొత్త అటువంటి కేసు ఒకటి వస్తే నాకు చాలా చాలా నాలెడ్జ్ ఉంది ఆ ఏరియాలో. అది అండ్ డిపోర్ట్ అయిన వాళ్ళతో వాళ్ళ స్టేట్మెంట్ ఏదైతే డిపోర్ట్ చేసిన స్టేట్మెంట్ స్వాన్ స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ స్టేట్మెంట్ కూడా తరోగా స్టడీ చేసి మళ్ళీ ఇంకా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా లేదా. లెట్సే ఇప్పుడు మీరు ఒక బ్లండర్ తప్పు చేశారు అక్కడ, అట్లాంటప్పుడు మీకు ఛాన్స్ లేదమ్మా వెళ్ళేదనే చెప్తామండి. ఇంకా వెళ్ళేది ఛాన్స్ లేదు కాబట్టి ఇంకా వేరే కంట్రీ చూసుకోండి ఇక్కడ ఏదైనా బెస్ట్ చూసుకోండి అని చెప్తాం అంటే రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ ఇవ్వమని అట్లా. అది అండ్ ఏమైనా ఛాన్స్ ఉందనుకోండి, డెఫినెట్గా ఛాన్స్ ఉంది మనం ఇట్లా వెళ్దాం, ఈసారి వెళ్ళినప్పుడు ఇట్లా ఆన్సర్ చేద్దాం అనేది చెప్తా ఉంటాం అన్నట్టు. సో అందుకని మీ క్రెడిబిలిటీ అండ్ మీ నాలెడ్జ్ అండ్ మీ ఎక్స్పర్టీస్ చాలా మందికి హెల్ప్ అవుతుంది.